మైలవరంలో దేవినేని ఉమాకు షాక్ తగిలింది. మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు టికెట్ ఆశిస్తున్నారు. బొమ్మసాని సుబ్బారావును ఉమా కలిశారు. అయితే ఇక నుంచి కలిసి పనిచేస్తున్నట్లు ఫేస్బుక్ లో ఉమా పోస్ట్ పెట్టారు. దీనిపై బొమ్మసాని ఫైర్ అయ్యారు. పార్టీ కోసం స్థానికంగా పనిచేసిన తనకు చంద్రబాబు టికెట్ ఇస్తారని నమ్మకం ఉందన్నారు. రాజకీయంగా ఉమా ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తున్నారన్న బొమ్మసాని సుబ్బారావుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరిన దగ్గర నుంచి కూడా మైలవరం పాలిటిక్స్ అయితే ఆసక్తికర మలుపులు అయితే తిరుగుతున్న పరిస్థితి. అక్కడ టికెట్కి సంబంధించి తీవ్ర పోటీ అయితే నెలకొంది. పార్టీకి సంబంధించి జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావుతో పాటుగా మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ఈ టికెట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా, అంటే గత కొంతకాలంగా కూడా ఉమాకి వ్యతిరేకంగా కూడా బొమ్మసాని సుబ్బారావు తనకి టికెట్ ఇవ్వాలని కార్యక్రమాలు కూడా నిర్వహించిన పరిస్థితి నేపథ్యం. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వసంతకు వ్యతిరేకంగా పనిచేయబోతున్నారనేది ప్రస్తుతం హల్చల్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బొమ్మసాని సుబ్బారావు. సరే, ఏం జరుగుతుంది నియోజకవర్గానికి సంబంధించి టికెట్ విషయంలోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుందా ఏంటి? నేనైతే స్థానికంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నియోజకవర్గాల్లో పెద్దల సహకారంతో నేను 4 సంవత్సరాల నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నానండి. నేను ఈ ప్రాంతంలో ప్రజాసేవ చాలా కాలం నుంచి చేస్తున్న మా కుటుంబం గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండి ముఖ్యంగా పేద ప్రజలతో మా రాజకీయ జీవితం మొత్తం ప్రారంభమయ్యి ఈరోజు వరకు కూడా ఆ పేదలతో నేను నిండి ఉంది. వారంతా కూడా మేమందరం ఉన్నామండి, మీరు ఒకసారి ఎమ్మెల్యేగా మాకు ప్రజాసేవ చేయడానికి మీ ప్రయత్నం చేయండి, మేము మద్దతు ఇస్తామనేటటువంటి దాని మీదే నేను ఈ టికెట్ని ఆశించడం జరిగిందండి బాబు గారి ద్వారా, తెలుగుదేశం ద్వారా. అంటే సార్, ఇప్పటి వరకు కూడా మీరు పార్టీలో ఉంటేనే దేవినేని ఉమా కూడా టికెట్ ఆశిస్తున్న గతంలో మీరు కార్యక్రమాలు నిర్వహించారు, నాకు టికెట్ ఇవ్వాలి లోకల్గా వ్యక్తిని, అనేక కార్యక్రమాలు చేశాననే అంశాన్ని మీరు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వసంతకి టికెట్ అంశం మీద వ్యతిరేకిస్తూ కూడా మీరు టికెట్ ఇవ్వాలనే అంశాన్ని, అంటే ఎప్పుడు కూడా మీరు టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఏమన్నా అధిష్టానం నుంచి ఎలా ఉంది స్పందన? వసంతకి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు ఆయన, ఆయన టికెట్ ఇక్కడే ఇస్తారని చెప్పి మాకైతే సమాచారం లేదు. అది ఆయన ఇక్కడ ఆశించడం కూడా న్యాయబద్ధమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ 5 సంవత్సరాలు వైసీపీ శాసనసభ్యుడిగా పనిచేసి ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి రాజకీయ విభేదాలు, ఘర్షణ వాతావరణం చోటుకున్నటువంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా దాన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు. అది అధిష్టాన వర్గం దృష్టికి మేము కొంత సమాచారం చేరవేశాం, వారిని కూడా తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. ఎలా చూస్తారండి, కలిసి పనిచేయబోతున్నారా ఉమాతో? ఇప్పుడు అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అండి. మా సోదరుడు రమేష్ గారు హాస్పిటల్లో ఉన్నారు, అట్లానే మా ఇంటి ముందు అమ్మటెంగరారు అని ఒక పెద్ద ఆయన హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్లో ఉంటే అక్కడికి వెళ్తే ఆయన అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. ఆయన ఎదురుబడి పడినప్పుడు పార్టీగా అందరం మాట్లాడుకునేటటువంటి సంబంధాలు ఉన్నాయి, కానీ ఆయన రాజకీయ పరంగా ఇంత వైరల్ చేయటం అనేది ఇది న్యాయబద్ధం కాదు. నా ప్రయత్నం చిత్తశుద్ధిగా నేను ప్రజలు సేవ చేయటం కోసం పార్టీ ద్వారా తెలుగుదేశం ద్వారా నేను టికెట్ ఆశిస్తున్నా. వసంత గారికి టికెట్ ఇవ్వడం అంశం కానీ దేవినేని ఉమా నిన్న చేసిన వ్యవహారం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరి ఇప్పుడు టికెట్ ఎవరికి కేటాయించినా బొమ్మసాని సుబ్బారావు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే గతంలో మీరు ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిన వ్యవహారం కూడా ఉంది గతంలో, ఏం చేయబోతున్నారు? నేనైతే చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం చేస్తా. చంద్రబాబు గారు 100కి 100 పాళ్ళు ఆయన అన్ని రకాలుగా సర్వే చేసుకుంటారు, చేసుకొని నాకే టికెట్ ఇస్తారు, అది పూర్తి కాన్ఫిడెన్స్. అంతిమంగా చంద్రబాబు గారు ఏం చెప్తే అది చేస్తాను. ముగ్గురు మధ్య ఈ టికెట్కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది కాబట్టి అధిష్టానం దగ్గరకు మళ్ళీ వెళ్ళి కలిసే అవకాశం ఏమైనా ఉందా? మీరు అధిష్టానానికి ఏమైనా చెప్పబోతున్నారా ఇద్దరికి సంబంధించి? చంద్రబాబు గారి దగ్గరికి నేను విశ్వప్రయత్నం చేస్తున్నానండి, 2-3 రోజుల్లోనే నాకు అవకాశం వస్తుందని భావిస్తున్నా. ఆయనకి వెళ్ళి నియోజకవర్గ పరిస్థితి మొత్తం కూడా తెలియపరుస్తా. ఇది మైలవరానికి సంబంధించి అయితే దేవినేని ఉమాతో నిన్న కలిసిన వ్యవహారం అనేది కేవలం యాదృచ్ఛికంగా జరిగింది. అవన్నీ కూడా కేవలం దేవినేని ఉమా
ఒక ట్రిక్స్ ప్రకారం రాజకీయాల కోసం స్వార్థం కోసం చేస్తున్నారని చెప్పేది బొమ్మసాని సుబ్బారావు చెప్తున్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన తనకే టికెట్ ఇవ్వాలనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాను. అదేవిధంగా వసంతకృష్ణ ప్రసాద్ పోటీ చేయడానికి ఆయన టికెట్ ఇక్కడ అడగడానికి కూడా ఆ పరిస్థితి లేదు. ఆయన గతంలో ఉన్నప్పుడు కూడా అనేక విభేదాలు రెండు పార్టీల మధ్య కూడా ఉన్న నేపథ్యంలో ఆయనకి పెనమలూరు ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబును కలిసి టికెట్ అంశం మీద మరోసారి ఆ విషయాన్ని తెలియజేస్తానని చెప్పేది బొమ్మసాని సుబ్బారావు చెప్తారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.